Hello everyone, welcome to my channel, myself Harita. మనందరికి కేక్స్ అయితే చాలా ఇష్టం కదా, సో అందుకోసం ఈరోజు నేను ఒక స్పెషల్ కేక్ చేయబోతున్నానండి. అండ్ ఇది వచ్చేసి చాక్లెట్ కేక్ అండ్ ఫుల్లీ ఫర్జీ చాక్లెట్ కేక్ అనమాట. అండ్ ఫుల్ చాక్లెట్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. నాకు కూడా చాక్లెట్ కేక్స్ అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ బేకింగ్ అంటే ఇంకా చాలా చాలా ఇష్టం. నేను యూజువల్గా ఎక్కువ బేకింగ్ చేస్తూ ఉంటాను, కానీ చాలామందికి కొన్ని కేక్స్ బేక్ చేసేటప్పుడు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాము. అండ్ ఈరోజు మనం కేక్ ఎలా చేయాలో అండ్ దట్ అందరికీ ఈజీగా ఎలా అండర్స్టాండ్ చేసుకొని కేక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మామూలుగా మనము కేక్ బేక్ చేయాలి అంటే మనకి చాలా ఐటమ్స్ కావాలి, కానీ అవి అందరి దగ్గర ఉండకపోవచ్చు. సో దానికోసం ఈరోజు నేను ఈ కేక్ వచ్చేసి నో బటర్, అలాగే నో అవెన్ అండ్ దట్ నో బీటర్, హ్యాండ్ మిక్సర్ కానీ బీటర్ కానీ ఏం అవసరం లేకుండా జస్ట్ మన హ్యాండ్తోనే ఇది మిక్స్ చేసుకొని కేక్ బ్యాటర్ని కేక్ బేక్ చేసుకునేలాగా, అది కూడా స్టవ్ టాప్ మీద. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చాక్లెట్ కేక్ చేయడానికి ఇప్పుడు మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూద్దాము. 2 1/4 కప్ మైదా పిండి, 1½ కప్ బటర్ మిల్క్, 1 కప్ రెగ్యులర్ షుగర్, 1/2 కప్ లైట్ బ్రౌన్ షుగర్, 1 కప్ డచ్ ప్రాసెస్డ్ కోకో పౌడర్. ఈ డచ్ ప్రాసెస్డ్ కోకో పౌడర్ రెగ్యులర్ కోకో పౌడర్ లాగా కాకుండా దీనికి ఎక్కువ కోకో కలర్, అలాగే ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది. సో చాక్లెట్స్ కేక్ మంచి కలర్ రావాలంటే ఈ డచ్ ప్రాసెస్డ్ యూజ్ చేయాలి. అలాగే 1/2 కప్ ఆయిల్, 1½ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే కొంచెం సాల్ట్. ఇంకా ఇప్పుడు మనము ఈ కేక్ ఎగ్ వేస్ట్ చేస్తాం కాబట్టి ఎగ్ ఫ్లేవర్ అంతా పోయి మంచి వాసన రావడానికి మనము 1 టీ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను, అలాగే 1/4 కప్ రెగ్యులర్ కాఫీ అన్నమాట. సో కాఫీ యాడ్ చేస్తే మనకి కోకో పౌడర్ వాసన ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అండ్ మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది కేక్కి. సో ఇది యూజ్ చేస్తాము. మీకు ఇది అవసరం లేకుంటే జస్ట్ 1/4 కప్ రెగ్యులర్ వామ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకుందాం. అండ్ అది మిక్స్ చేసుకునే ముందు ఇలా ఒక జల్లెడ పెట్టుకొని దాంతో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా జల్లించుకుంటే ఈ కోకో పౌడర్లో ఎక్కువగా ఉంటలు ఎక్కువ ఉంటాయి, సో అవన్నీ విడిపోయి మనకి నీట్గా పౌడర్ అనేది వస్తుంది. సో దానికోసం మనము ఎప్పుడైనా కూడా ఇలా కోకో పౌడర్ని జల్లించే వేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ నేను కోకో పౌడర్ వేసుకున్నాను అండ్ దాంతోపాటు ఇక్కడ షుగర్, అలాగే మిగతా అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి జల్లించుకుంటాను. లైట్ బ్రౌన్ షుగర్ మనం ఏ రెసిపీస్లో యూజ్ చేసినా కూడా ఇలా ఎక్కువ జల్లించుకుంటే బెటర్, ఎందుకంటే దాంట్లో కూడా ఎక్కువ లంప్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ ఈజీగా విడిపోవడానికి ఇలా ఎప్పుడు జల్లించుకోవాలి. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేశాను, అలాగే చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేయడం వల్ల మన డెసర్ట్స్కి స్వీట్ ఫ్లేవర్ అనేది ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది, ఎందుకంటే ఆ స్వీట్నెస్ కొంచెం సాల్ట్ యాడ్ అయితే అంత కరెక్ట్గా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మైదా కూడా యాడ్ చేసుకొని ఇక్కడ సిఫ్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను సిఫ్ట్ చేసేసాను అండ్ దీన్ని ఒకసారి మనం మిక్స్ తోటి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుంటే ఇంకా అంతా నీట్గా కలుస్తుంది. సో ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. అండ్ ఇప్పుడు మనము వెట్టింగ్ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకుందాం. అండ్ ఇంకా లార్జ్ బౌల్లో నేను వచ్చేసి 4 లార్జ్ ఎగ్స్ తీసుకున్నాను అండ్ దీన్ని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే బటర్ మిల్క్. ఇది చాలా సింపుల్ అండి, ఎందుకంటే మనం వెట్ ఇంగ్రీడియంట్స్ ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకుంటే జస్ట్ అన్నీ యాడ్ చేసుకోవడమే. అండ్ ఇది వచ్చేసి కాఫీ. అలాగే లిటిల్ బిట్ వెనీలా.
కదా సో ఇదంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని సో ఇక్కడ వెట్టింగ్ ఇంగ్రీడియన్స్ ఉన్నాయి ఇలాగే డ్రై ఇంగ్రీడియన్స్ ఉన్నాయి కదా సో ఈ టూ మిక్స్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా ఒకేసారి డంప్ చేయకుండా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేస్తుంటే మనకి ఈజీ అవుతుంది మిక్స్ చేసుకోవడానికి సో నేను ఇక్కడ 1/4 పార్ట్ వేసుకుంటున్నాను సో ఇలా ఎగ్ మళ్ళీ అది కొంచెం కలిసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఫ్లోర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో ఇలా అంతా ఒకసారి విస్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏదైనా స్పాచ్యులా తోటి ఇదంతా ఇలా సైడ్లో స్క్రేప్ చేసుకొని నీట్గా ఇంకొకసారి మిక్స్ చేసుకుంటే ఏదైనా పిండి కలువ అనేది కూడా ఉంటే మనకి ఈజీగా కలుస్తుంది అన్నమాట ఇలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఫాస్ట్గా కలపకుండా ఇలా స్లోగా ఇలా సో ఇలా బ్యాటర్ అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి వావ్ రిచ్ చాక్లెటీ కలర్ కదా ఇలా డచ్ ప్రాసెస్డ్ వేసినప్పుడు మాత్రమే కోకో పౌడర్ ఇలా రిచ్ చాక్లెట్ కలర్ వస్తుంది సో దానికోసమే మనం ఇది యూజ్ చేస్తాము అండ్ ఇప్పుడు నేను కేక్ టిన్స్ని ఇలా బటర్ పేపర్ తోటి గ్రీస్ చేసేసుకొని బటర్ పేపర్ వేసి రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇలా అయితే మనకి ఫాస్ట్గా బేక్ అయిపోతుంది కదా సో అందుకని సో ఈ బ్యాటర్ చాలా లార్జ్ క్వాంటిటీ బ్యాటర్ సో మనకి ఈ బ్యాటర్ తోటి ఇలాంటివి 4 కేక్స్ వస్తాయి నేను ఫస్ట్ ఇలా 2 కేక్స్ని దీంతో బేక్ చేసి ఇంకా కావాలంటే ఎక్స్ట్రాగా మఫిన్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఇదే బ్యాటర్ యూజ్ చేసుకొని సో ఫస్ట్ అయితే నేను కేక్ టిన్లోకి కేక్ బ్యాటర్ యాడ్ చేస్తాను ఇప్పుడు మనము ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలి ఫస్ట్ మీడియం హీట్లో పెట్టుకొని ప్యాన్ని ప్రీహీట్ చేసుకొని అండ్ దాంట్లోకి ఇప్పుడు మనం ఈ ర్యాషన్ కూడా ప్లేస్ చేసుకొని ఇలా మూత క్లోజ్ చేసేసి లిడ్ తోటి క్లోజ్ చేసుకొని ఇది ప్రీహీట్ చేసుకోవాలి మనము సో దట్ ఇది కాసేపు ఒక 5-10 మినిట్స్ అలా ప్రీహీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లోకి కేక్ బ్యాటర్ టిన్ని ప్లేస్ చేసి కేక్ని బేక్ చేసుకుందాం ఇప్పుడు బ్యాటర్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత మనము ఏదైనా స్పూన్ తోటి లేదా నైఫ్ తోటి ఇలా ఒకసారి కేక్ బ్యాటర్లో అంతా ఇలా రన్ చేయాలి ఇలా రన్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవి ఈజీగా రిలీజ్ అయిపోయి కేక్ అంతా ఈవెన్గా మనకి బేక్ అవుతుంది సో ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్ ప్లేస్ చేసి మీడియం హీట్లోనే బేక్ చేసుకోవాలి అండ్ ఇలా లిడ్ క్లోజ్ చేసి 30 మినిట్స్ దాకా దీన్ని ఇలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ రిమైనింగ్ కేక్ బ్యాటర్ తోటి చాక్లెట్ కప్ కేక్స్ చేయబోతున్నాను అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ కప్ కేక్స్ బేకింగ్ ట్రే తీసుకున్నాను అండ్ అందులో కూడా ఈ కప్ కేక్ లైనర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను ఇవి వచ్చేసి రెగ్యులర్ కప్ కేక్ లైనర్స్ కాదు ఇవి అల్యూమినియం ఫాయిల్తో కవర్ అయి ఉంది సో ఇలా అల్యూమినియం ఫాయిల్ కవర్ అవ్వడం వల్ల మనకి కప్ కేక్స్ బేక్ అయిన తర్వాత కూడా దాని చుట్టూ కింద ఆయిల్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది సో దట్ మనము హోల్డ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా గరిటెతోటో లేదా ఇలా స్కూప్తోటో మనము కేక్ బ్యాటర్ అనేది ఈవెన్గా అన్ని కప్ కేక్స్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా మనము కేక్ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మన కప్ కేక్స్ అనేవి ఈవెన్గా బేక్ అవుతాయి లేకుంటే ఎక్కువగా తక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల టైం అనేది ఎక్కువగా తీసుకుంటాయి కొన్ని కేక్స్కి ఇక్కడ నేను ఆల్రెడీ ఇవి బేక్ చేసేసాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో ఇవి ఇంకా స్టిల్ హాట్గానే ఉన్నాయి సో దట్ నేను ఇది రిమూవ్ చేయడం లేదు దీనికి కూల్ డౌన్ చేసిన తర్వాత ఐసింగ్ అనేది అప్లై చేస్తాను అండ్ ఇక్కడ మన కేక్స్ కూడా ప్యాన్లో బేక్ చేసాం కదా పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి ఇప్పుడు నేను ఇక్కడ ఈ వ్యాక్స్ పేపర్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను అండ్ చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా ఈవెన్ కలర్ వచ్చిందో అండ్ చాలా స్పాంజీ కూడా ఉంది అండ్ ఇది కూడా చాలా హాట్గానే ఉంది సో ఈ కేక్స్ అన్నింటినీ నేను కూల్ డౌన్ చేస్తాను ఫస్ట్ దాని తర్వాత ఐసింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను
కేక్స్ మనం ఎప్పుడైనా కూడా ఐసింగ్ కానీ ఫ్రాస్టింగ్ కానీ చేస్తున్నప్పుడు అవి బాగా కూల్ డౌన్ అవ్వాలి, అప్పుడు మాత్రమే మనము కేక్స్కి ఐసింగ్ చేయాలి. లేకుంటే ఆ వేడికి క్రీమ్ అనేది కరిగిపోతుంది కాబట్టి అవి కూల్ డౌన్ చేయాలి ఫస్ట్. ఈ కేక్ని నేను చాక్లెట్ గెనెస్ తోటి డెకరేట్ చేశాను అండ్ అలాగే కప్ కేక్స్కి క్రీమ్ చీజ్ ఫ్రాస్టింగ్ యూజ్ చేశాను. ఇక లేట్ చేయకుండా కేక్ని కట్ చేసి ఎలా వచ్చిందో చూద్దాం. కేక్ చాలా మాయిస్ట్ సాఫ్ట్గా ఉంది అండ్ ఈ కేక్ని కట్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కట్ చేసుకుంటే ఆ కేక్కి ఫ్రాస్టింగ్ ఫ్లేవర్ కూడా ఎక్కువ యాడి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఈ కేక్ని మనము ఒక స్పూన్తో తినడం స్టార్ట్ చేస్తే మొత్తం కేక్ అంతా కూడా తినేయచ్చు. ఇది అంత ఫుల్ చాక్లెటీ ఫ్లేవర్ అండ్ ఫుల్ ఫర్జీగా ఉంది అండ్ సూపర్ టేస్టీగా కూడా ఉంది. సో కప్ కేక్ ఎలా వచ్చిందో చూద్దాం.